గ్రేట్ మూమెంట్ అంటే సక్సెస్ లో ఉన్నప్పుడు మా ఇండస్ట్రీ లో సాధారణంగా సక్సెస్ లైఫ్ తర్వాత ఇలాంటి మూమెంట్ దొరికాయి. ఐఎమ్ వెరీ లక్కీ ఫెలో, సక్సెస్ లో ఉన్నప్పుడు నాకు ఇలాంటి మూమెంట్ దొరకడం. ఇది 25 ఇయర్స్ ఆల్మోస్ట్ సినిమా ఫీల్డ్ లో వచ్చి నేను 25 ఇయర్స్ బట్ సరే సక్సెస్ లో వచ్చాయి ఎదిగాం. ఐ వాంట్ షిఫ్ట్ మై లైఫ్. 50 తర్వాత ఏం చేయాలని ఆలోచన వస్తుంటే సరే పేరు డబ్బు సక్సెస్లతో పాటు వస్తూ ఉంటుంది. ఈ మధ్య మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అంటే మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడము, సెకండ్ లైఫ్ స్టార్ట్ అవ్వడం. ఐఎమ్ వెరీ హ్యాపీ కొత్త లైఫ్లో. ఇది యాక్చువల్ అందరం రావాలని ఉండే ఈరోజు, బట్ ఇంటి దగ్గర ఉండే అకేషన్ వల్ల అందరు ఇక్కడికి రాలేకపోయారు. ముందు ప్లాన్ అదే ఉండేది, ఒక 15 మినిట్స్ అని అందరం ఫ్యామిలీ వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి వెళ్దాం. సో వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తుంటే నాకు ఈ మధ్య ఐ స్టార్టెడ్ సమ్ ఐ విల్ డూ గివింగ్ బ్యాక్. సో రిటర్న్ మీద లైఫ్లో ఏదో చేయాలి. సో నేనే కాదండి, ప్రతి ఒక్కరు మన లైఫ్లో ఆలోచిస్తే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మన కోసం బ్రతుకుతాము, మన కోసం సంపాదించుకుంటాము, తర్వాత ఏంటి ఏదో చేయాలి చెయ్యాలన్నప్పుడు ఆలోచన నాకు ఈ మధ్య నాకు థాట్స్ వస్తున్న దాంట్లో ఐఎమ్ స్టార్టింగ్ ఈజ్ ఎ సోషల్ సర్వీస్. సో దానికి యాక్చువల్ మీ దాంట్లోకి వెళ్ళి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాతో జాయిన్ అవుతే ఇంకా బాగుంటుంది. అంటే వాట్ మీడియా సపోర్ట్. సో మంచి పని చేయాలంటే మన పబ్లిసిటీ కోసం కాదు. సో మీకు కనెక్ట్ అయినంత సోషల్ ప్రాబ్లమ్స్ మా దగ్గరకు వచ్చేవి చాలా ఫేక్గా ఉంటాయి. అవసరాల కోసం వస్తారు, రాజుగారి దగ్గరికి వెళ్తే హెల్ప్ చేస్తారని వస్తారు. అది కాదు మా మోటివ్. ఎవంటే ప్రాపర్ ప్రాబ్లం ఉన్న దగ్గరికి మనం రీచ్ అవ్వాలి. సో మై రిక్వెస్ట్ టు మై మీడియా ఫ్రెండ్స్ అండ్ పీపుల్, మీ దగ్గరకు వచ్చే ప్రాపర్ది మా దగ్గరికి తీసుకురాకపోతే విల్ డూ సంథింగ్ ఫర్ సొసైటీ. అదొకటి. మీలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంది, మేము చేయడానికి రెడీ ఉన్నాం. మీలో ఎవరన్నా పర్సనల్గా కూడా సోషల్ సర్వీస్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నవారు మాతో జాయిన్ అవుతే కూడా బాగుంటుంది. అది కూడా ఆలోచించండి. అంటే యాక్టివ్గా ఉండాలనుకునే వాళ్ళు. అండ్ మూడోది, ఐ వాంట్ సపోర్ట్ ఇస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. మెయిన్ ప్రయారిటీ ఇప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎవరికైనా కష్టాల్లో ఉన్నా చదువుకోవాలని ఉంటుంది, బట్ వాళ్ళకు ఫైనాన్షియలీగా ఉండకపోవచ్చు. ఈ రెండింటిని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. దాంట్లో మీరు కూడా అంటే ఇప్పుడు మీడియా దాంట్లో కూడా అందరూ ఒక పొజిషన్లో ఉండరు. మీలో కూడా ఎవరికైనా అలాంటి అవసరము వచ్చినప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. వీఆర్ రెడీ ఫర్ దట్. ఇది విధమైన బర్త్డే లాగా మీరు తీసుకున్న డెసిషన్. ప్లీజ్ థ్యాంక్ యూ. ప్రమోషన్ కాదు, ఇది రియల్లీ వావ్.